అందించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. వారు గుర్తుకి ఓటు, వారు గుర్తుకి ఓటు, వారు గుర్తుకి ఓటు. సంజయ్ అన్న, సంజయ్ అన్న గారి నాయకత్వం ప్రచారాలు నాయకత్వం. జై తెలంగాణ, వారు గుర్తుకే, వారు గుర్తుకే సంజయన నాయకత్వం. Yeah!
పట్టణంలోని 20, 21, 37 వార్డులలో ఇంటింటికి టీఆర్ఎస్ పార్టీ పైన పోటీ చేస్తున్న అభ్యర్థులకు కారు గుర్తుపై ఓటేయాలని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఈ వార్డులన్నింటిలో కూడా అసెంబ్లీ ఎలక్షన్లో నన్ను చాలా గొప్పగా ఆశీర్వదించారు. వారందరినీ చాలాసార్లు కూడా ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఈనాడు ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ నగరం పోయిన సందర్భంగా మా ప్రాబబుల్ అభ్యర్థులు ఆశించే వారిని తీసుకొని ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ విశేషమైన స్పందన ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేపడుతుంది. మరీ ముఖ్యంగా జగిత్యాల పట్టణం విషయానికి వస్తే, జగిత్యాల పట్టణం చాలా వెనుకబడ్డదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది. ఇటు పరిశుద్ధం కానీ, రోడ్లు కానీ, పార్కులు కానీ, ఒక లైబ్రరీ కూడా లేని పరిస్థితి, కళాక్షేత్రం ఎన్నో రోజుల నుంచి టౌన్ హాల్ మూలకబడ్డ పరిస్థితి, శ్మశాన వాటికలు సరిగా లేని పరిస్థితి, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ హయాంలోని మున్సిపల్ పాలకవర్గం వస్తే తప్పకుండా నాకు కూడా సహకారంగా ఉంటారు. జోడెద్దులు కలిసిపోతే ఎట్లయితే బండి సరిగ్గా పోతుందో, ఇటు మున్సిపల్ అటు నాకు ఆల్రెడీ ఆశీర్వదించారు కాబట్టి కార్యవర్గాన్ని కూడా తప్పకుండా కారు గుర్తుపై ఓటేసి టీఆర్ఎస్ నాయకులను గెలిపిస్తారు. అదేవిధంగా మా అభ్యర్థిని, అభ్యర్థులందరూ కూడా గెలిపిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాను. అదే విషయాన్ని ప్రజలు కూడా వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు.